ఆరోగ్యకరమైన అలవాట్లు మనిషి మనుగడకు ప్రాణాధారమని పటాన్చెరు జిహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలయ్య అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్ లోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్ కుమార్, నర్సింగ్ విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది ఉత్సాహంగా 2K రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ మానవ శరీరంలో ప్రధానమైనది హృదయమని, భావవేశానికి హృదయం ప్రతిక్రియని అన్నారు. అన్ని అవయవాలు పనిచేయకుండా గుండె పనిచేయకపోతే మనిషి జీవ రోజుకో గంట నడక మనిషిని పరిపూర్ణమైన ఆరోగ్యవంతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతిని జోడించడానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆహ్వానించినటువంటి ముఖ్యంగా కార్డియాలజిస్ట్ ఈ మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ పవన్ భట్నాగర్ గారు వ్యాధులకు సంబంధించి వాటిని ఎలా నివారించాలి, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి ఒక అవగాహన కల్పించడానికి చేపట్టిన ఈ కార్యక్రమానికి 2K రన్ నిర్వహించారు. క్యాంపల్ యాక్షన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారి డాక్టర్కి ఆ సిబ్బందికి మా సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఏంటంటే శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యం. ఏ భాగం రోగించినా ఏ భాగానికి ఇబ్బంది కలిగినా అది అనారోగ్యమైన దృష్టి. కాబట్టి మన శరీరంలో ఉన్న భాగాలు కొన్ని విషయాలు తీసుకోవచ్చు, కొన్ని భాగాల విషయాలు జరుగుతుంది, కానీ గుండె నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ గుండె జబ్బును నివారించడానికి అసలు మనం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలని దాన్ని కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు. మనం ధూమపానాన్ని మానేయటం, శరీరానికి కావలసిన వ్యాయామాన్ని యోగాన్ని మా ముందు డాక్టర్ గారు భట్నాగర్ గారు చెప్పినట్టు 4 గంటలకి చేయటం, తర్వాత స్థూలకాయని తగ్గించుకోవటం, తర్వాత ఆహార అలవాట్లను మార్చుకోవటం, టెన్షన్ తగ్గించుకోవటం ఇలాంటివి చెప్తా ఉన్నారు.